నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్ఐ టీవీ. ఉప్పరపల్లిలో అక్రమంగా నిర్మించిన వస్త్ర దుకాణదారులపై విచారణ జరిపి నివేదికను కలెక్టర్కు సమర్పిస్తామని డిప్యూటీ తహసీల్దార్ రాజేష్ అన్నారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం కడప చెన్నై రహదారిలోని ఉప్పరపల్లి గ్రామ సమీపంలో ప్రధాన రోడ్డుకు ఇరువైపులా సర్వే నెంబర్ 936-A గల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించుకుని వస్త్ర దుకాణాలు ఏర్పాటు చేసుకుని కోట్ల రూపాయలు గణిస్తున్నారని మీడియా ఛానళ్లు పత్రికల్లో వార్తా కథనాలు రావడంతో స్పందించిన తహసీల్దార్ శంకర్రావు ఆక్రమణదారులు 10 మందికి నోటీసులు జారీ చేసినప్పటికీ కేవలం 3 మాత్రమే హాజరు కావడం జరిగిందని, వారు కూడా అసలైన వారు కాకుండా వారి తరపున బంధువులు హాజరు కావడంతో మరలా ఈ నెల 24వ తేదీన హాజరు కావాలని చివరి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు నోటీసులు అందుకున్న 10 మందిని శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ విచారణ జరిపారు. నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్ అండి. ముఖ్యంగా ఈ పెద్దపల్లిలో 936 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో వెలిసిన ఈ షాపింగ్ మాల్స్ సంబంధించి అడ్వర్స్ న్యూస్ ఐటమ్ పేపర్లో పబ్లిష్ అయింది. పెద్దోళ్ళకు ఒక న్యాయము, పేదోళ్ళకు ఒక న్యాయం అనే కొటేషన్ ద్వారా దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు నివేదిక పంపమని మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందులో భాగంగా 4వ తేదీన సంబంధిత యజమానులను రమ్మని చెప్పి, సంబంధిత ఆధారాలతో రమ్మని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసు 10 మందికి ఇస్తే 8 మంది రాలేదు ఆ రోజున. అందుకు రెండవ నోటీసు, ఆఖరి నోటీసు 14/3/2023 జారీ చేయడం జరిగింది. జారీ చేసిన పిమ్మట ఈరోజు అనగా 24/3/2023 ఈ కార్యాలయానికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న దస్తావేజులు కానీ డాక్యుమెంటరీ ప్రూఫ్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేసి ఎక్స్ప్లెనేషన్, వాళ్ళ స్టేట్మెంట్స్ ఇవ్వవలసిందిగా నోటీస్ ఇచ్చాము. అందుకు గాను ఈరోజు 10 మందికి అందరూ వచ్చారు. అందరూ వచ్చి వారి లిఖితపూర్వకంగా స్టేట్మెంట్స్ హాజరయ్యి లిఖితపూర్వకంగా ఆధారాలతో స్టేట్మెంట్స్ ఇచ్చారు. ముఖ్యంగా మా తహసీల్దార్ గారు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు సంబంధించి అక్కడ విధులు నిర్వహిస్తున్న కారణంగా ఈరోజు నేను స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ స్టేట్మెంట్స్ వాళ్ళు ఇచ్చిన ఆధారాలు మా కార్యాలయంలో ఉన్న ఫైల్స్లో వెరిఫై చేసుకొని తదుపరి చర్య జిల్లా కలెక్టర్ గారికి నివేదిక పంపడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ 9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.